సరుకు ఉద్యమాభిజనను ఆకుల భూమన్న పారే పోరాట ఊట ఆకుల భూమన్న మరణ వార్త వినగానే వెంటనే బయలుదేరిన ఒకరికి పోయిన వాస్తవంగా నమ్మలేదు మొట్టమొదటిగా ఎందుకంటే గంట క్రితం మా నుంచి కాబట్టి సంతోష్ కాబట్టి మాన్సూరి ఇద్దరు కూడా కాశీమన్న పుస్తకావిష్కరణ పోయి వచ్చి వాస్తవంగా నేను కూడా వెళ్ళేదిండే అది ఒక సమావేశం మూలంగా వెళ్ళలేకపోయింది వెళ్ళుంటే కనీసం కొద్దిసేపు అయినా సజీవంగా భూమన్నను చూసి ఉండాలని కానీ అనుకోము కదా ఇట్లా జరుగుతుందని రాజ్యం యొక్క కుట్ర ఇంత దుర్మార్గంగా ఉంటుందని కూడా ఆలోచించలేదు ఇది ఎట్లా సాధ్యం అనేటువంటి దాన్ని కాసేపు అది మిగుడుపడలేదు అయినా బాధను దిగమింగుకొని వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత భూమన్నను అక్కడ చూసిన తర్వాత అసలు తట్టుకోలేకపోయినా ఇవాళ భౌతికంగా ఆకుల భూమన్న మన ముందు లేకపోయినా తన ఆశయం తన లక్ష్యం మన ముందుంది ఇవాళ నిజంగా తనకు సరైనటువంటి నివాళి అన్నప్పుడు ఇవాళ తను ఏది కోరుకున్నాడు ఏం కావాలనుకున్నాడు ఏం సాధించాలనుకున్నాడు అనుకున్నప్పుడు ఆంతరంగిక వలసవాదుల చేతుల్లో నుంచి తెలంగాణ విముక్తి కావాలనుకున్నాడు ఇవాళ ఆంక్షలు లేనటువంటి తెలంగాణ రావాలనుకున్నాడు రేపు తెలంగాణ నవనిర్మాణం జరిగిన తర్వాత బహుజనుల చేతుల్లోకి ఆ తెలంగాణ రావాలనుకున్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి వాడు ఆకుల భూమన్న ఇవాళ అందరూ ఆలోచిస్తున్నట్టుగా రైతు కూలీల రైతులంతా కూడా రేపటి ఆళ్ళ తెలంగాణ వస్తే మాకు గిట్టుబాటు ధర ఉంటుందేమో అని గుండెడు భూమి లేనటువంటి వాళ్ళు గంటలు జాబ్ వస్తుందేమో అని మహిళలంతా కూడా పితృస్వామ్య వ్యవస్థ నుంచి మాతృస్వామ్య వ్యవస్థకు అడుగులు వేయడానికి సాధ్యమవుతుందేమో అని ముస్లింలంతా కూడా సమానత్వం కోసం హక్కులు అడిగేటువంటి పరిస్థితి వస్తుందేమోనని ఇవాళ బహుజనులంతా ఆదివాసులంతా కూడా అడవి మీద హక్కు వస్తుందేమోనని బహుజనులంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తెలంగాణ రాజ్యం వస్తుందని ఇదే కలలు కన్నటువంటిది ఆకుల భూమన్న నిజంగా ఇదంతా జరిగిన నాడే అది మనమంతా కూడా భుజాన వేసుకొని మరింత ముందుకు పోయి సాధించిన నాడే ఆకుల భూమన్న ఆకుల భూమన్నకు సరైనటువంటి నివాళి అని ఇవాళ విశ్వమానవ ప్రేమికులుగా అణగారిన వర్గాల కోసం విప్లవకారుల ఐక్యత ఎంత అవసరమో ఇవాళ తెలంగాణలోని ప్రజలు కోరుకుంటున్నట్టుగా తెలంగాణ ప్రజల చేతుల్లోకి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి రావడానికి ఉద్యమ సంస్థలుగా ప్రజా సంస్థలుగా వాళ్ళ అవసరం కూడా వాళ్ళ ఐక్యత కూడా అంతే అవసరమని మేము భావిస్తూ ఆ దిశగా మనం ఇవాళ వాస్తవంగా ఆకుల భూమన్న ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఎంత తపించిండో ఎంత ఆరాటపడ్డాడో మొదటి నుంచి కూడా తను ఎంత కీలక భూమిక పోషించిండో మనందరికీ తెలుసు. నిజంగా అది సాధ్యం కావాలంటే మరో యుద్ధం ఖచ్చితంగా జరగాల్సిందే. అట్లాంటి యుద్ధంలో ఈ ఐక్యత కోసం పడే అడుగులలో తెలంగాణ యూనిట్ మొదటి అడుగుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు ఉద్యమాభినందనతో జై తెలంగాణ.